హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ ఈ సీజన్ ఐపీఎల్లో మొదటి రెండు మ్యాచ్ల్లో డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి ఆడిన రెండు మ్యాచ్లు ఓడిపోయింది ఈవెన్ పాయింట్స్ టేబుల్లో కూడా లాస్ట్ ప్లేస్లో ఉంది ఒక్క పాయింట్ కూడా లేని ఒకే ఒక జట్టు సన్రైజర్స్ మిగతా సెవెన్ టీమ్స్ కూడా కనీసం టూ పాయింట్స్ ఉన్నాయి కానీ సన్రైజర్స్ మాత్రం ఇంకా దే హ్యావ్ టు ఓపెన్ దేర్ అకౌంట్ ఏ విధంగా చూసినా కూడా పర్ఫార్మెన్స్ ఎంకరేజింగ్ లేదు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ అన్ని విభాగాల్లో కూడా ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా ఏంటంటే సన్ రైజర్స్కున్న ఉన్న మొదటి నుంచి ఉన్న ప్రాబ్లం మిడిల్ ఆర్డర్ వైఫల్యం అది మళ్ళీ కూడా రిపీట్ అయింది మిడిల్ ఆర్డర్లో ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది ఆడేవాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా రాణించని పరిస్థితి సో విజయశంకర్ శంకర్ లాంటి వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వడం అలాగే మనకి లాస్ట్లో లోయర్ ఆర్డర్ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ రాకపోవడం అనేది చూసాం ఈ రెండు మ్యాచ్లో కూడా మిడిల్ ఆర్డర్లో ఇన్ఎక్స్పీరియన్స్డ్ యంగ్స్టర్స్ని పెట్టుకున్నారు కానీ వాళ్ళు కూడా ఆశించిన స్థాయిలో ప్రియం గార్గ్ కానీ మిగతా వాళ్ళు కానీ పెద్దగా రాణించని సిచ్యుయేషన్ మనం చూసాం ప్లస్ బౌలింగ్ విషయానికి వస్తే కూడా బౌలింగ్లో మునుపున్నంత పదును కనబడట్లేదు భువనేశ్వర్ కుమార్ వాజ్ నాట్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ ఈ వాజ్ బిఫోర్ భువనేశ్వర్ కుమార్ ఒక్కడే కాదు సందీప్ శర్మ కానీ ఖలీల్ అహ్మద్ నటరాజన్ ఇలాగ పేస్ బౌలర్స్ అందరూ కూడా ఫెయిల్ అయ్యారు రషీద్ ఖాన్ కూడా గతంలో ఉన్నంత పెనట్రేటివ్గా కనబడలేదు నబీకి ఒక్క మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు ఆ ఒక్క మ్యాచ్లో అతను పర్వాలేదు అనిపించాడు బట్ ఓవరాల్గా కాంబినేషన్ ఇంకా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ మ్యాచ్లో మిచెల్ మార్ష్ ఆడించారు చాలా సర్ప్రైజ్ సెలెక్షన్ అది ఎందుకంటే విలియమ్సన్ నేను ఆడించాలి మహమ్మద్ నబీ నేను ఆడించాల్సిన పరిస్థితి మనకు కనిపించింది కానీ వాళ్ళిద్దరినీ పక్కన పెట్టి మిచెల్ మార్ష్ ఆడించారు పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుందని చెప్పి కానీ అతను వెంటనే గాయపడ్డం మ్యాచ్ స్టార్ట్ అయ్యి కొద్దిసేపటికే గాయపడ్డం టీమ్కి చాలా కాస్ట్లీగా పరిణమించింది ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో టెన్ రన్స్ తేడాతో సన్ రైజర్స్ ఓడిపోయింది సో ఒక కాంబినేషన్ సెట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏమంటున్నారంటే విలియమ్సన్ ఆడిస్తే ఆ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే విలియమ్సన్ విల్ హ్యావ్ టు ప్లే ఎట్ నెంబర్ త్రీ సో హీ విల్ పార్ట్ ఆఫ్ ది టాప్ ఆర్డర్ అతను మొదటి వన్ డౌన్లో మాత్రమే ఆడగలడు అతను ఇంకా డౌన్ ది ఆర్డర్ ఆడలేడు సో మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే యూ హావ్ టు ప్లే అన్ ఆల్రౌండర్ ఆల్రౌండర్ని ఆడిస్తేనే మీకు టేల్ లాంగ్ అవ్వకుండా ఉంటుంది బ్యాటింగ్లో ఉంటుంది మీరు ఆల్రౌండర్ని ఆడించకుండా విలియమ్సన్ ఆడిస్తే ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్స్ని ఆడించాలి దానివల్ల టేల్ టైల్ బికమ్ వెరీ వెరీ లాంగ్ సో అది ఆల్రెడీ ఉన్న మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్ని కాంప్లికేట్ చేస్తుంది సో అది కరెక్ట్ సొల్యూషన్ కాదు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇద్దరు ఫారిన్ ఆల్రౌండర్స్ని మొన్నటి ఆక్షన్లు యాడ్ చేయడం జరిగింది ఫేబియన్ అలెన్ అలాగే మిచల్ మార్ష్ మిచల్ మార్ష్ అఫ్ కోర్స్ ఈజ్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ బట్ ఇన్ హిస్ ప్లేస్ జేసన్ హోల్డర్ యాజ్ కమ్ సో జేసన్ హోల్డర్ మిచెల్ జేసన్ హోల్డర్ ఫేబియన్ అలెన్ అండ్ మహమ్మద్ నబీ వీళ్ళు ముగ్గురు ఆ ఆల్రౌండర్ రోల్ని ప్లే చేస్తారు మనకి విలియమ్సన్ కూడా టీంలో అవసరం ఉంటుంది అతనికి సెకండ్ హాఫ్లో ఇఫ్ బేర్ స్టో ఫెయిల్ అయినా లేకపోతే ఎలాంటి ఇంజరీ ఉన్నా యాజ్ ఎ బ్యాకప్గా అతను ఉండే అవకాశం ఉంది సో వార్నర్ బేర్స్టో రషీద్ ఖాన్

ఈ ఫారిన్ ఆల్రౌండర్స్ కోసం వెళ్ళడం జరిగింది అండ్ మహమ్మద్ నబీ ఈజ్ ద రైట్ క్యాండిడేట్ సెకండ్ మ్యాచ్లో అతను ఆడిన తీరు చాలా తక్కువ బ్యాటింగ్ వచ్చింది ఈ బ్యాటెడ్ ఓన్లీ ఫర్ లెవెన్ బాల్స్ బట్ హీ వాజ్ ఇంప్రెసివ్ ఇన్ దోస్ లెవెన్ బాల్స్ అండ్ ఈ బోల్డ్ రీజనబుల్లీ వెల్ ఎందుకంటే అతను బోల్ చేసే టైంకి ఆల్రెడీ వాళ్ళకి స్కోర్ బోర్డ్ ప్రెజర్ లేదు కేకేఆర్కి అందుకని అతన్ని చాలా కాన్ఫిడెంట్గా సింగిల్స్ తీస్తూ ఆడుకున్నారు సో మహమ్మద్ నబీ ఈజ్ ద రైట్ క్యాండిడేట్ అట్ ది ప్రజెంట్ మూమెంట్ ఎందుకంటే అతను నెంబర్ సెవెన్లో ఆడితే నెంబర్ సిక్స్లో ఆడితే మీకు తర్వాత బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది రషీద్ ఖాన్ నంబర్ సెవెన్లో ఆడతాడు సో మనకి మిగతా విషయంలో ప్రాబ్లం లేకుండా ఉంటుంది మిడిల్ ఆర్డర్లో యంగ్స్టర్స్ కూడా ఆడించాల్సిన అవసరం ఉంది యంగ్స్టర్స్ని ముఖ్యంగా అబ్దుల్ సమద్ విరాట్ సింగ్ లాంటి ప్లేయర్స్ని ఆడించాలి నాట్ ప్రియం గార్గ్ ఎందుకంటే ప్రియం గార్ పెద్ద షాట్స్ కొట్టలేడు ప్రియం గార్ వృద్ధిమాన్ సహా లాంటి వాళ్ళు ఎక్కువగా ఓవర్లు తినేసే అవకాశం ఉంది అలా కాకుండా యూ షుడ్ గో ఫర్ పీపుల్ హూ కెన్ హిట్ దోస్ బిగ్ హిట్స్ ఎందుకంటే సన్ రైజర్స్కి ఎప్పుడు కూడా వార్నర్ కానీ బేర్స్టో కానీ మంచి స్టార్ట్ అందిస్తారు మనీష్ పాండే కూడా నెంబర్ త్రీలో బాగా ఆడుతున్నాడు సో వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు దాని మీద దే నీడ్ ఫినిషర్స్ దే డోంట్ నీడ్ ప్లేయర్స్ లైక్ వృద్ధిమాన్సాహా అండ్ ప్రేమ్ గార్ హూ కెన్ బిల్డ్ ద ఇన్నింగ్స్ గోయింగ్ స్లోలీ సో దే నీడ్ బిగ్ హిటర్స్ లైక్ అబ్దుల్ సమద్ విరాట్ సింగ్ అభిషేక్ శర్మ సో వీళ్ళనే మిడిల్ ఆర్డర్లో పెట్టుకుని కొంచెం అగ్రెసివ్గా వెళ్ళారు ముఖ్యంగా సెకండ్ మ్యాచ్లో చాలా ఓవర్ డిఫెన్సివ్గా వెళ్ళారు ఓవర్ కాషియస్గా వెళ్ళారు సన్ రైజర్స్ కేకేఆర్ మీద సో టాస్ గెలిచి ఒక రీజనబుల్ స్టార్ట్ దొరికినా కూడా వృద్ధిమాన్ సహాన్ని ఎప్పుడైతే పంపించారో దేర్ దే లాస్ట్ ద ప్లాట్ సో అక్కడ వృద్ధిమాన్ సహా కాకుండా ఒక హిట్టర్ వచ్చి ఉంటే స్కోర్ బోర్డు కొంచెం ముందుకెళ్ళేది కనీసం ఒక పార్ స్కోర్ కనీసం వన్ సిక్స్టీ కనుక బోర్డు మీద పెట్టుంటే కేకేఆర్ మీద ప్రెషర్ ఉండేది కానీ ఎప్పుడైతే దాన్ని స్కోర్ వన్ ఫార్టీ ప్లస్ అది ఏ టీమ్కనా కూడా చాలా ఈజీగా చేజబుల్ టార్గెట్ అవుతుంది సో అక్కడ సన్ రైజర్స్ పెద్ద మిస్టేక్ చేసింది మీరు అగ్రెసివ్గా వెళ్ళాలి రెండు మ్యాచ్ ఓడిపోయిన తర్వాత థర్డ్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలంటే యు హ్యావ్ టు యూ హ్యావ్ టు అడాప్ట్ అగ్రెసివ్ టాక్టిక్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్ సో అగ్రెసివ్గా వెళ్తేనే ఈ సిచ్యుయేషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సో మిడిల్ ఆర్డర్లో మీరు బిగ్ హీటర్స్తో నింపండి మహమ్మద్ నబీని ఆడించండి విలియమ్సన్ని ఈ పాయింట్లో ఆడించడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు మహమ్మద్ నబీ లాంటి ఆల్రౌండర్ మీకు చాలా వాల్యూ ఉంటుంది అతని ఫీల్డ్లో కానీ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ బికాజ్ ఈ కెన్ బోల్ ఈవెన్ ఇన్ ద పవర్ ప్లే ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే సన్ రైజర్స్కు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒక ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ లేడు ఇప్పుడు మనం ప్రతి టీంకి చూస్తున్నాం ప్యాట్ కమిన్స్ కావచ్చు జోఫ్రా ఆర్చర్ కావచ్చు బుమ్రా కావచ్చు క్వార్ట్రల్ ఇలా ప్రతి టీంకి ఏంటంటే ఒక మంచి ఫాస్ట్ బౌలర్ హూ కెన్ బోల్ వన్ ఫార్టీ ప్లస్ సో అలాంటి బౌలర్లు సన్ రైజర్స్కి లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది బిల్లీ స్టాన్లేక్ ఉన్నాడు టీంలో వీ ఈస్ వెరీ టాల్ అండ్ ఈజ్ పేసీ ఆల్సో కానీ అతన్ని అకామిడేట్ చేయలేరు ఎందుకంటే ఈ ఫోర్ ఫారిన్ ప్లేయర్స్ మీద ఉన్న రెస్ట్రిక్షన్ వల్ల యూ కెనాట్ ప్లే బిల్లీ స్టాన్లేక్ ఎహెడ్ ఆఫ్ మహమ్మద్ నబీ ఆర్ రషీద్ ఖాన్ సో అలాంటప్పుడు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో అంత ఛాయిస్ లేదు దే హ్యావ్ టు కన్సిడర్ బేసిల్ తంపి హూ ఇస్ హ్యావింగ్ బెటర్ పేస్ నటరాజన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ పేస్ బట్ అంత ఎఫెక్టివ్గా అయితే నాకు అనిపించలేదు సో ఖలీల్ అహ్మద్ అండ్ భువీతో పాటు యూ షుడ్ కన్సిడర్ బేసిల్ తంపి సో ఇలాంటి కొన్ని మార్పులు చేస్తే తప్ప అగ్రెసివ్గా వెళ్ళి అవుట్ వెళ్ళి విజయం కోసం ప్రయత్నిస్తే తప్ప సన్ రైజర్స్ ఇప్పుడున్న పరిస్థితిలో నుంచి బయటపడే అవకాశం కనపట్లేదు ముఖ్యంగా ఆ మిడిల్ ఆర్డర్లో డెఫినెట్గా సమ్ బూస్టప్ ఇస్ రిక్వైర్డ్ సమ్ పేస్ ఈజ్ రిక్వైర్డ్ సమ్ బిగ్ హీటర్స్ ఆర్ రిక్వైర్డ్ సో నబీన్ వీలైతే నెంబర్ ఫోర్లో పంపించి విజయశంకర్ మళ్ళీ టీంలోకి వస్తే బిజికా విజయశంకర్ కెన్ హిట్ దోస్ బిగ్ హిట్స్ అతను కనుక గాయ నుంచి కోలుకుంటే అతను మళ్ళీ టీంలోకి తీసుకొచ్చి వృద్ధిమాన్ సాహా ప్రేమ్ గార్గ్ లాంటి వాళ్ళని డ్రాప్ చేస్తే తప్ప టీంలో ప్రాపర్ బ్యాలెన్స్ ప్రాపర్ కాంబినేషన్ అనేది కుదరదు ప్రాపర్ కాంబినేషన్ కుదరకపోతే ఈ పరాజయ పరంపర నుంచి బయటపడే అవకాశం కూడా సన్ రైజర్స్ ఉండదు సో దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ థింకింగ్ అండ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ స్ట్రాటజీ ఆల్సో ఆర్ రిక్వైర్డ్